స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ పాన్ ఇండియా థ్రిల్లర్ యశోదా ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ క్రేజ్ సొంతం చేసుకుంది కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా సమంత వార్తల్లో నిలడం ఈ మూవీకి ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ప్రేక్షకుల నుంచి ట్రెమెండ్ రెస్పాన్స్ రావడంతో యశోదా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడం హరి అండ్ హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఉన్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయడం కూడా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నవంబర్ పదకొండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన యశోదా మూవీ ప్రేక్షకుల అంచనా రీచ్ లేదా ఓసారి చూద్దాం ముందుగా యశోద కథ విషయానికి వచ్చే ముందు యశోదా సినిమా టైటిల్ జస్టిఫికేషన్ ఈ దర్శకులు ఎలా ఇచ్చారో చూద్దాం భాగవతంలో యశోదా ఎలా మధురలో పుట్టిన శ్రీకృష్ణుణ్ణి బృందావనంలో పెంచుతుందో అదే తరహాలో వేరే వాళ్లకు సంబంధించిన పిల్లల్ని సరోగసి ద్వారా తమ గర్భంలో నవమాసాలు మోసి కనేవాళ్ల గురించి ఈ సినిమాలో చూపించారు ఒక రకంగా టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వడంలో నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యారు ఇక స్టోరీ విషయానికి వస్తే టైటిల్ యశోదా పాత్ర పోషించిన సమంత తనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అద్దె గర్భానికి అంటే సరోగసికి రెడీ అవుతోంది యశోదా తరహాలోనే ఎంతో మంది ఆడవాళ్లు తమ ఆర్థిక అవసరాల కోసం ఈ అద్దె గర్భం దాలుస్తారు ఈ నేపథ్యంలో యశోదా ఎక్కడైతే సరోగసి కోసం ఉంటుందో ఆ హాస్పిటల్లో సరోగసి మాటన భారీ అక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో యశోదా సరోగసి ముసుగులో ఉన్న ఆ మాఫియాని ఎలా పట్టుకుంటుంది అసలు యశోదా అద్దె గర్భం ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది సరోగసి మాటన ఉన్న మాఫియాని అంతం చేసిందా లేదా అనే పాయింట్ ని యశోదా మూవీలో చాలా ఇంటెన్స్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టి చూపించారు ఈ మూవీకి ప్రధాన బలమైన స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనం ఈ మధ్య తరచూ వింటున్న ఆ మాట సరోగసి అది కాక సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు రీసెంట్ గా నయనతార దంపతులు కూడా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవలలకి జన్మనిచ్చారు దీనిపై పెద్ద రచ్చే నడిచింది నయనతార తరహాలో ఎంతో మంది పెద్ద సెలబ్రిటీలు ఈ తరహాలోనే పిల్లల్ని కనడం ఎక్కువైపోయింది ఈ పాయింట్స్ కూడా సినిమాలో డైలాగ్ రూపంలో చెప్పడం జరిగింది ఇదే పాయింట్ ఆధారంగా చేసుకుని దర్శకులు హరి హరీష్ యశోదా సినిమాని రూపొందించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ చిత్రానికి స్ఫూర్తి హాలీవుడ్ లో వచ్చిన లెవెల్ సిక్స్టీన్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు చివరికి ప్రీ క్లైమాక్స్లో హీరోయిన్ యశోద ఎవరు ఆమె ఎందుకు అద్దె గర్భం దాల్చాల్సి వచ్చిందని పాయింట్ని చక్కగా స్క్రీన్ ప్లే లో రాసుకున్నారు ప్రేక్షకులకి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చేయడంలో విజయం సాధించారు తాము అనుకున్న కథని ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చేశారు ఇక సాంకేతిక విభాగాల పనితీరు పరిశీలిస్తే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది సుకుమార్ సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంది ముఖ్యంగా సెట్స్ డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అభినందనీయుడు నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు ఇక యాక్షన్ కొరియోగ్రఫీకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి మార్ట్ కే వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది ఇక నటీ నటిల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్లో సమంత యశోద పాత్రనికి జీవం పోసింది ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఈస్ తో ఫైట్స్ చేసింది ఈ సినిమాలో సమంత తర్వాత మరో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తనదైన విలనిజాన్ని మళ్లీ ప్రేక్షకులకు రుచి చూపింది ఈ సినిమాలో మేల్ లీడ్ లో నటించిన ఉన్ని ముకుందన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు ఇతర పాత్రల్లో నటించిన సంపత్ రాజ్ రావు రమేష్ మురళీ శర్మ శత్రు తమ పాత్రలతో పరిపూర్ణ న్యాయం చేశారు ఓవరాల్ గా చెప్పాలంటే యశోద ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసి సక్సెస్ అయిందనే చెప్పాలి